బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కు సిద్దమైంది టీమిండియా వన్ డే సిరీస్ ను కోల్పోయిన భారత జట్టు టెస్ట్ సిరీస్ లో అయినా గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు గాయం కారణంగా రోహిత్ శర్మ దూరం కావడంతో కేఎల్ రాహుల్ సారథ్యంలో బరిలోకి దిగుతోంది టీమిండియా వన్ డే సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన భారత జట్టు మూడో వన్ డేలో విజృంభించింది ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో ఘన విజయం సాధించింది ఇప్పుడు టెస్ట్ సిరీస్ కు సన్నద్దమవుతున్న సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు గాయంతో ఇబ్బంది పడుతున్న రోహిత్ రెండో టెస్టులో ఆడేది కూడా అనుమానమే కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో టీమిండియా బరిలో దిగనుండగా చటేశ్వర్ పుజారా వైస్ కెప్టెన్ గా ఉండనున్నాడు షమి బుమ్రా రవీంద్ర జడేజా వంటి సీనియర్లు లేరు కెఎల్ రాహుల్ శుభ్మన్ గిల్ చటేశ్వర్ పుజారా విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ రిషబ్ పంత్ తో భారత బ్యాటింగ్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది రవిచంద్రన్ అశ్విన్ అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ తో స్పిన్ విభాగం కూడా బలంగా ఉంది అశ్విన్ అక్షర్ బ్యాట్ తో కూడా రాణించగలరు ఇక పేస్ బౌలింగ్లోనే అనుభవజ్ఞులైన బౌలర్లు కనిపించడం లేదు మహమ్మద్ సిరాజ్ కు తోడుగా శార్దూల్ ఠాకూర్ లేదా జయదేవ్ ఉనత్కర్లకు చోటు లభించే అవకాశం ఉంది ముగ్గురు పేసర్లతో దిగాలనుకుంటే నవదీప్ సైనిక్ చోటు దక్కొచ్చు అటు సొంత గడ్డపై బంగ్లాదేశ్ ను అంచనా వేయడానికి వీల్లేదు ఇప్పటికే తమ సత్తా ఏంటో వన్డే సిరీస్లో చూపించింది బంగ్లా టీం షకీబుల్ హసన్ నేతృత్వంలోని బంగ్లా టీం అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్లో స్ట్రాంగ్ గా ఉంది